ఇవాళ మరి మన అర్థమంలో ఒక మూడు నాలుగు ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. సరే ముందే ఏలేదు ప్రసాదం అని చెప్పి చిన్న బ్రేక్ చేశారు కాబట్టి నేను ప్రసాదం ఎందుకంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రసాదం స్వీకరించడం అనేది కంపల్సరీ. హిందూ ధర్మంలో గురికి వెళ్ళిన వాడు కంపల్సరీగా అక్కడ ప్రసాదం అంటూ ఇస్తే ఆ ప్రసాదాన్ని ఆరగించాలి అనేది హిందూ సంప్రదాయంలో దేవాలయ సంప్రదాయాల్లో అదొక కంపల్సరీగా అందరూ ఫాలో అవుతారు. మరి ఈ మధ్యన మరి కొన్ని ఛాయాచిత్ర పటాలు చూసాం, మరి బహుశా దాని గురించేనా మీకు డౌట్? ఆ ఛాయాచిత్ర ఎందుకంటే నేను ప్రసాదం స్వీకరించానంటే చూసి వదిలేశాను అనుకుంటానని చెప్పి నేను తిన్నాను అని చెప్పి హిందూ ధర్మం ప్రకారం చెప్పాను. సో డెఫినెట్ గా కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆయన ప్రసాదం స్వీకరించే ఉంటారు. మామూలుగా దేవుడికి అలా చూపెట్టి మూతి దగ్గర పెట్టి తీసేస్తారు, అది మనకి ప్రసాదం చేస్తారు. మరి డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు కూడా ప్రసాదం తిన్నారనే నేను అనుకుంటున్నాను. కానీ ఏదో సోషల్ మీడియాలో ఇలా సరుకులు అవి మరి ముఖ్యమంత్రి గారు అక్కడ గురుకుల్లో కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ వరుసగా 24 గంటల వ్యవధిలో 2 దేవాలయాలు ఆయన సందర్శించడం, మరి అక్కడ ఆ ప్రసాదం తింటున్నట్టుగా కాకుండా చూస్తున్నట్టుగా వాసన చూస్తున్నట్టుగా మరి కొన్ని వస్తే వాటి తీసుకునే ఉంటారు. బట్ నన్ను కూడా ప్రభువులు కాబట్టి తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు. నాలాంటి సాధారణ మానవుడు కూడా మరి సనాతన స్వదేశీ సేన మరి ఒక ఆర్గనైజేషన్ మరి హిందువులకి సేవ చేయాలి అని చెప్పి రన్ చేస్తూ మరి నన్ను కూడా అలాగా మరి వాసన చూసావా అన్న అనుమానం రాకుండా ప్రసాదం స్వీకరించాను అని చెప్పడం జరిగింది.